రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళారుల ధాన్యాన్ని విక్రయించి మోసపోతారని గమరాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురిశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. మండలంలోని జగదంబ తండా, దేశాయిపేట, గంభీరావుపేట గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చైర్మన్ విజయ, సింగిల్ విండో డైరెక్టర్ మల్యాల రాజ్వీర్, సెస్ డైరెక్టర్ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ప్రతి బస్తాకు 40 కిలోల 600 గ్రాముల తూకం వేసేలా మిల్లర్లతో మాట్లాడి తీసుకునేలా చూడాలని అధికారులను కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రభాకర్, సత్యం, రాజనర్సు, ఆజం, మాజీ ఎంపీడీసీ పరశురాములు, ధనరాజ్, మోహన్, నాంపల్లి, సింగిల్ విండో సీఈఓ రాజిరెడ్డి రైతులు ఉన్నారు. వచ్చినటువంటి ముఖ్య అతిథులు మరియు అకారు కొబ్బరిశెట్టి విజయ తిరుపతి గారికి, అలాగే వైస్ చైర్మన్ గారికి, మరి అందరు డైరెక్టర్లకు పేరు నాకు పూర్తి అందరు డైరెక్టర్లకు, మరి వాళ్ళు ఇన్సూరెన్స్ ఉండాలి, రైతు ఒక అకాల మరణం చెందినట్టయితే వారి కుటుంబాన్ని అండగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బీమాను మీరు కూడా పూర్తిగా కొనసాగించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది. జై తెలంగాణ. మనకందరు తెలుసు, గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ వడ్లను రైతులకు వండబోతే దేకలేని పరిస్థితిలో దళారులకు ఇష్టమైన రేటుకు కొనుక్కోవడం జరిగింది అని పెట్టిన విధమన్నట్టు నడిచింది. కానీ రాజశేఖర రెడ్డి పుణ్యమ అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్న కాలంలో మరి తాను ఐకేపీల ద్వారా అంటే మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఈనాడు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వం పెట్టినటువంటి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దానికోసమే అంతకుముందు విచ్చలవిడిగా ఇష్టమైన రకంగా వడ్లు జోకేవారు. కానీ నేడు 40 కిలోల 600 గ్రాములు మాత్రం చూడడం జరుగుతుంది. 40 కిలోలేమో బస్తా, 600 కిలోలేమో దీని యొక్క బరువు, 600 గ్రాములేమో దీని బరువు. కాబట్టి 40 కిలోల 600 జోకి అటు రక్షణ తరలించడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా ఈ కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ